జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ నెల పదహారున ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ పదిహేడున సీఎం జెండా ఆవిష్కరణ ఎన్టీఆర్ స్టేడియంలో సభ ఏడాది పాటు వేడుకలు కేబినెట్ లో తీర్మానం ఆమోదం దళిత బంధు పైన కీలక నిర్ణయం ప్రతి సెగ్మెంట్లో అదనంగా మరో ఐదు వందల మందికి ఈ దళిత బంధు అందరికి ముట్టే వర్గాల ఐదు వందల సంవత్సరాలు గడుస్తుంది యుగాంతం అయిపోతుంది అప్పటి బీ కేర్ఫుల్ ఇప్పుడు మొత్తం దళితులందరికీ ఇస్తలేమంటున్నారు కదా జీతాలు కూడా ఎమ్మెల్యేలకి ఈసారి కొంతమందికి ప్రగతి గడిలో నిన్న అయింది బీజేపీ ట్రాప్లో కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేస్తున్న కమలం పార్టీ మొన్న వడ్ల కొనుగోలులో ఇదే వ్యూహం నిన్న స్వతంత్ర వజ్రోత్సవాలు నేను సెప్టెంబర్ పదిహేడు సమైక్యత వేడుకలు ప్లాన్ ప్రకారమే కాషాయ పార్టీ పావులు అనివార్యంగా దాని చుట్టే గులాబీ బాస్ అంటూ గులాబీ బాస్ గూబ గుయ్యం అంటుంది వాళ్ళ ఎత్తులకు కాకి ఏడుంటాడు నిజాం పాలన నిరంకుశమే తొలిసారి కామెంట్ చేసిన ఎంఐఎం అబ్బో కేసీఆర్ సలహా మేరకు మెట్టు దిగిందా లేక బీజేపీ దూకుడు వేసిన వేసేందుక అసదుద్దీన్ లేఖతో రాష్ట్రంలో చర్చలట చర్చలటో విమోచన దినోత్సవంలో భాగస్వాములు అవ్వండి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ తొమ్మిది అంశాలు పెండింగ్ తదుపరి మంత్రి మహమూద్ అలీ వైపు కూర్చున్నాడు ఆయన తెలియదు ఇప్పుడు అడుగురు ఒక్కొని దొరికించుకొని అంటే తదుపరి సమావేశానికి వాయిదా ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలి ఏపీ తెలంగాణ కమిషన్ సూచన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర హోంశాఖ శ్రద్ధగా పనిచేస్తున్నది రాష్ట్ర హోం మంత్రి ప్రశంసలైతే కొడతాడు మరికత్తు పదిహేను వందల నలభై ఎయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్